రూపాయితో పోలిస్తే డాలర్ మారకం విలువ భారీగా పెరగడం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు స్టాక్ మార్కెట్లపై భారీ ప్రభావం చూపుతోంది. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 1022 పాయింట్లు నష్టపోయింది, 58097 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 292 పాయింట్ల నష్టంతో 17337 వద్ద ట్రేడ్ అయింది. సెక్టర్ సూచీలో రియాలిటీ 2.56%, పవర్ సూచీలు 3.17%, బ్యాంకెక్స్ సూచీలు 2.64%, యుటిలిటీస్ 3.25% నష్టపోయాయి. టాప్ గెయినర్స్ లిస్టులో దివీస్ ల్యాబ్ 2.31%, సన్ఫార్మా 1.38%, టాటా స్టీల్ 0.97%, సిప్లా 0.71% లాభపడ్డాయి. తొలి త్రైమాసికంలో సెప్టెంబర్ నుంచి నవంబర్ ఆదాయం విశ్లేషకుల అంచనాల కంటే తక్కువగా నమోదవుతుందని ఐటీ దిగ్గజ సంస్థ అసెన్షూర్ తెలిపింది. ప్రస్తుత త్రైమాసికంలో సంస్థ 16.07 బిలియన్ డాలర్స్ ఆదాయాన్ని నమోదు చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా, ఇది 15.2 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చంటోంది. డాలర్ బలోపేతం అవడం వల్ల విదేశీ కరెన్సీల రూపేణా వచ్చే ఆదాయం మొత్తం తగ్గిపోతుంది. ఐటీ కంపెనీలకు ఇది ఇబ్బంది కలిగించే అంశం. తమ ఆదాయంపై 8.5% ప్రతికూల ప్రభావం చూపుతుందని అసెన్షూర్ వెల్లడించింది. ఈ ఏడాదిలోనే డాలర్ మారకపు విలువ 16% పెరిగింది. అంతర్జాతీయ అనిశ్చితులకు తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచడం కూడా ఇందుకు కారణం.